ఏంటి హరి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేరా, నేను ప్రతి సంవత్సరం క్యాకర్స్ కాస్తూనే ఉన్నాను. బట్ ఇయర్ నేను చాలా తెలుసుకున్నాను రా, నాయిస్ పొల్యూషన్ అని, ఎయిర్ పొల్యూషన్ అని, ఏవో కొత్త కొత్త కెమికల్స్ ఇన్వాల్వ్ అయినాయిరా. దీనికి ఏమైనా సొల్యూషన్ ఆలోచిద్దామంటే ఏం తలుచుకుంది, ఏమన్నా ఐడియా ఇస్తావా? అరే నేను ఆలోచించాను, ప్రతి సంవత్సరము పొల్యూషన్ చేసుకుంటూనే ఉన్నాము. ఏదో ఒకటి హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. సార్ని అడిగాను, రాజేందర్ సార్ వచ్చేసి మనకు ఒక ఐడియా ఇచ్చారు, ట్రీ ప్లాంటేషన్ చేద్దాం అని చెప్పేసి చెప్పారు. ఒక ఐడియా ఐడియా కూడా బాగానే ఉంది, మరి ఎప్పుడో మొదలుపరుస్తా? లేదు, అంత రెడీగా ఉంది, టుమారో వచ్చేసి ప్లాంటేషన్ చేద్దాము. మనల్ని చూసి మన ఫ్యూచర్ రావాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని మారాలి. ఏమంటాం, అంతే కదా? అంతే. మరి ఇప్పుడు చాలా పొల్యూషన్స్ జరుగుతున్నాయి కదా, ఏదో 20% కాపాడినా చాలు మనము. సరే మరి, రేపు కలుద్దాం. ఈ దీపావళి రసాయనాలతో నిండిన పేలులను కాదు, మనం సహజమైన ఆనందాన్ని పంచుకుందాం. ప్రకృతి మనకు ప్రాణవాయువునిస్తుంది, మనం స్వచ్ఛతను ఇవ్వాలి. దీపావళి ప్రకాశించాలి, కానీ ఆకాశాన్ని పొగతో కప్పకూడదు. ఈ దీపావళి కాలుష్యాన్ని నివారించి పచ్చదనాన్ని కాపాడుదాం. మన జీవితాలలో నిజమైన వెలుగులు మన ఆరోగ్యం ఆనందంలోనే ఉంటాయి. మన భూమి పరిశుభ్రంగా ఉంటేనే మన పండుగలు చక్కగా ఉంటాయి. దీపావళిలో వెలుగు మాత్రమే కాదు, ప్రకృతికి ప్రాధాన్యం ఇవ్వండి. మన ఉత్సవాలు ప్రకృతికి అనుకూలంగా ఉండాలి. ఈ పండుగ ప్రకృతి పరిరక్షణను గుర్తు చేస్తుంది. ప్రకృతి అంటూనే మా పిల్లలతో ఈ దీపావళికి ఒక మంచి కదంబ వృక్షమును మేము నాటబోతున్నాం. ఈ కదంబ వృక్షమును మనము దేవతా వృక్షం అని కూడా అంటాము. ఇది అమ్మవార్లకు, లక్ష్మీ అమ్మవారుకు ముఖ్యమైన పువ్వుగా ఆరాధించడం జరుగుతుంది. పర్యావరణాన్ని మనకు అందమైన పండుగల కోసం సంరక్షిద్దాం. కాలుష్యాన్ని తగ్గించడంతో మనం మన ప్రకృతికి ఒక మంచి బహుమతిని ఇస్తున్నాము. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.